వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్. జిల్లాలో నిలకడగా కొనసాగుతున్న కరోనా, కొత్తగా 414 కేసులు, 4 మరణాలు నమోదు. తిరుమల ఆచారాన్ని సీఎం మంటగలిపారు. మండిపడ్డ ఏపీ సాధు పరిషత్. మంత్రి కొడాలి నాని తక్షణమే పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్. అధ్వాన్న స్థితిలో నగర రహదారులు, ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. మా మొర వినరు. పాలకులు అధికారులకు రామకృష్ణ బజార్ రైతుల వేడుకోలు. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా పట్టువిడుపులు ప్రదర్శిస్తూ వస్తున్న వైరస్ 2 రోజులుగా కేసులు నమోదులో నిలకడను ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం కేసులు పెరగడం పట్ల జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా 414 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,336, మృతుల సంఖ్య 375 చేరింది. జిల్లాలో కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఒకేసారి రెట్టింపునకు మించి కేసులు మరణాలు నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా 414 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,336, మృతుల సంఖ్య 375 చేరింది. 43,676 మంది డిశ్చార్జ్ అయ్యారు. 4,285 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 30, కూర్మన్నపాలెంలో 11, అనకాపల్లిలో 10, పెందుర్తిలో 9, సింహాచలంలో 6, పరవాడ, పాయకరావుపేట, ఆనందపురం, ఆరిలోవ ప్రాంతాల్లో 5, వేపగుంటలో 4 చెప్పున కేసులు నమోదయ్యాయి. వైరస్ నియంత్రణకు స్వీయ రక్షణే మందు. ప్రజలు నిబంధనలు పాటించి వైరస్ తీవ్రతకు అడ్డుకట్ట వేయడంలో భాగస్వాములు కావాల్సిన సీఎం జగన్ డిక్లరేషన్పై సంతకం చేయకుండా తిరుమల శ్రీవారిని దర్శించి ఆచార సాంప్రదాయాన్ని మంటకలిపారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో స్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమలలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అన్యమతస్థులు తిరుమల శ్రీవారిపైన నమ్మకం ఉందని, డిక్లరేషన్ పైన సంతకం చేసి దర్శనం చేసుకోవాలని, కానీ హిందూ పెద్దలు ఎంత చెప్పినా ఈ ఆచారాన్ని పాటించకుండా ముఖ్యమంత్రి జగన్ స్వామివారిని దర్శించడాన్ని ఏపీ సాధు పరిషత్ ఖండిస్తుందన్నారు. హిందూ దేవుళ్ళు దేవాలయాల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానిని వెంటబెట్టుకుని తిరుమలను దర్శించి సీఎం హిందువుల మనోభావాలను దెబ్బతీశారని వాపోయారు. మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది హిందువులు ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అన్ని మతస్థులు అని చెప్పి అనేక రకాలుగా సూచన చేసినప్పటికీ కూడా ఆయన మొండి పట్టుదలతో డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామివారికి మరి దర్శనాన్ని చేసుకోవడమే కాకుండా కోట్లాది మంది హిందువుల తాలూకా మనోభావాల్ని గాయపరచడం జరిగింది. మేము అడుగుతున్నాం, మీరు జెరూసలేం వెళ్తే కుటుంబ సమేతంగా భార్య సమేతంగా అందరూ కలిసి వెళ్తారే, మరి ఈరోజు 6 కోట్ల మంది హిందువులు మన రాష్ట్రంలో, 5 కోట్ల మంది హిందువులు పైగా మీకు అధికారాన్ని ఇచ్చి గౌరవిస్తూ ఒక చిన్న సంతకం, నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, విశ్వసిస్తున్నానని ఒక్క సంతకం పెట్టడానికి వచ్చిన మీకు నష్టం ఏంటండి? ఏమిటి అంత హిందుత్వం మీద, దేవతల మీద, ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయాల మీద? చట్టాన్ని మీరే గౌరవించాల్సింది పోయి మీరే అగౌరవపరిస్తే ఇక దిక్కేమిటండి? మీరు ఇక నాయకులు ఎలాగవుతారు? మీరు సరే, మీరు హిందువులా అంటే ఒక మాట చెప్పేయండి, ఎందుకయ్యా నేను డిక్లరేషన్ అని అడుగుతారు? ఆ రోజు స్వరూపానంద స్వామి ఋషికేశులో గంగలో ముంచినప్పుడే నేను హిందువుగా మారిపోయాను కదా. నేను హిందువుని, నాకు ఎందుకు డిక్లరేషన్ అని ఒక మాట అంటే మేము అందరూ ఆనందిస్తాం. లేదు, మీరన్నారు స్వరూపానంద స్వామిని ఒక మాట చెప్పానండి, శారదాపీఠం స్వామిని, అయ్యా నేను హిందువుగా మార్చేశాను, హిందువుగా మార్చిన ఆయన్ని మళ్ళీ డిక్లరేషన్ ఎందుకు? ఇతర మతస్థులు కదా డిక్లరేషన్ ఇవ్వాలి, ఒక హిందువుడికి ఎందుకు డిక్లరేషన్? ఆయననే చెప్పాలి కదా. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మంత్రి కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. ఆంజనేయ స్వామి చేయి విరిగినా, రథం తగలబడినా, దుర్గమ్మ సన్నిధిలో సింహాలు మాయమైనా కనీసం వైసీపీ నాయకులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.
హిందూ మతంపై సాంప్రదాయ ఆచార వ్యవహారాలపై మంత్రి నాని మరింత దారుణంగా మాట్లాడడం తగదన్నారు. తక్షణమే మంత్రి పదవి తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నగరాధ్యక్షుడు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడో, దేవీ దేవతల్ని దూషిస్తున్నాడో, ఆంజనేయ స్వామి బొమ్మ దాని చెయ్యి విరిగిపోతే ఏమిటి అని చెప్పి అత్యంత నిస్సిగ్గుగా మాట్లాడిన కొడాలి నానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయన దానికి పెట్టరేపై ఇంకా నేను ఎక్కువ మాట్లాడతాను, నిజమే కదా మాట్లాడుతున్నాను, నన్నెందుకు మీరందరూ ఇన్ని మాటలు అంటాడని చెప్పి తర్వాత రోజు మాట్లాడి మళ్ళీ తర్వాత రోజు తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్ పై ఏదైతే నిర్ణయం తిరుమల తిరుమతి బోర్డు తీసుకుందో దానిపైన మాట్లాడుతూ అత్యంత హేయంగా నీచంగా దిగజారుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని యోగి ఆదిత్యనాథ్ గారి పైన ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలు పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆక్షేపం తెలియజేస్తూ వెంటనే నిజమైన చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే వెంటనే కొడాలి నానిని బతరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మాట్లాడటం కారణంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ కానీ నరేంద్ర మోడీ గారి పట్ల అలాగే అనేక రకాల విషయాల పట్ల మాట్లాడడం కారణంగా ఈరోజు ఏ పరిస్థితి ఉందో ఒకసారి గమనించాలి. ఒకసారి తప్పు తెలుసుకుని క్షమాపణ కోరిక బేషరత్గా విత్డ్రా చేసుకోవండి, విత్డ్రా చేసుకోకుండా రెండు రోజులు ఇంకా ప్రలాపనలు పలికి నిన్న విపరీతంగా మాట్లాడటం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆక్షేపించి బతరఫ్ కోసం మేము పోరాటం చేస్తాం, తప్పనిసరిగా అన్ని స్థాయిలో కూడా ఆయన మంత్రి వర్గం నుంచి తొలగించేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం. అలాగే ఏవైతే అంతర్వేది సంఘటనలో దోషుల పైన కేసులు పెట్టారో ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలి, హిందూ వీరులు పెట్టుకున్న పై పెట్టిన అన్ని కేసుల్ని బేషరతుగా విత్డ్రా చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు వారిలో చాలా ఇబ్బందికరంగా అతని మీద చర్య తీసుకోవాలని చాలా చోట్ల నుంచి మాకు మెసేజెస్ రకరకాల ఒత్తిళ్లు కూడా రావటం జరుగుతుంది. అతను చేసిన వ్యాఖ్యలు, ఒక మంత్రివర్యుడు చేసిన వ్యాఖ్యలు, అది మొత్తం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కేబినెట్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇమ్మీడియట్గా కొడాలి నాని గారిని సస్పెండ్ చేయాలి, బర్త్రఫ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. కారణం ఏంటంటే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారు మత్తులో మునిగిపోయి ఉన్నాడు. మామూలు మత్తు అయితే మందు కొడితే సాయంత్రానికి దిగిపోతుంది, లేకపోతే రాత్రి కొడితే మార్నింగ్కి దిగిపోవచ్చు. కానీ కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి మత్తులో ఏమి మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి విషయం అందరికీ తెలుసు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేటట్టుగా, అట్లాగే అసలు మొత్తం హిందువ జాతిని కించపరిచే విధంగా ఆయన చేస్తున్న మాటలు చాలా దారుణాతి దారుణం. కాబట్టి కొడాలి నానిని వెంటనే బర్త్రఫ్ చేయవలసిందిగా మేము జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం. నగర వ్యాప్తంగా రోడ్లన్నీ పూర్తి స్థాయిలో గోతులతో దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ సిటీగా చెప్పుకుంటున్న విశాఖలో పేరుకు తగిన పరిస్థితులు కనబడడం లేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా మా విశాఖ దీని పదంగా ప్రస్తుతం విశాఖపట్నంలో విఐపి రోడ్లు అయితే ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే రోడ్లన్నీ కూడా పూర్తిగా గతకల పడిపోయి రోడ్డు పక్కనే వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. దీని పదంగా అంటే ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ, అలాగే ఎవరైతే వాహన చోదకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే రిపేర్లు అవ్వడం, టైర్లు పోవడం చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న ఈ విశాఖ నగరంలో ఎక్కడికక్కడ రోడ్లవి కూడా ఇవో ఇక్కడ మనం చూసుకున్నట్టు ట్రాఫిక్ మొత్తం అంటే ఒక రోడ్డుగా ఈ రోడ్డు మీద కనుక చిన్న పంచర్ అంటే చిన్న టైర్ కానీ ఎక్కితే కనుక పంచర్ అయ్యే ప్రమాదం, అంటే ఇది ఉన్నది విఐపి రోడ్లో ఉన్నాం. ఇంత ప్రధానమైన కూడల్లో కూడా ఇలా టైర్లు అన్నీ కూడా టైర్లు పోయే విధంగా రోడ్లు ఉండడం, వీటికి మరమ్మతులు ఇప్పటివరకు లేకపోవడం కూడా చిన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆటో వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. బాబు చెప్పండి, ఈ రోడ్లవి మరమ్మతులు లేకపోవడం ఇలా ఈ విధంగా అంటే పనులు జరగడం మీ ఆటోలకు ఏమైనా ఇబ్బంది ఉన్నదో మీరు ఎలా భావిస్తున్నారు? చాలా ఇబ్బంది అండి. చిన్న చిన్న రోడ్లు తవ్వేస్తారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు. ఈ పిక్కలు తీసుకుపోతే ఆటోమేటిక్గా గురు ట్రాఫిక్ జామ్, ఎవరైనా గుమ్మడి చుట్టూ ఆగిపోతూ ఉంటాయి బళ్ళన్నీ. ఎక్కడ మట్టి అక్కడే కార్నర్ అని చూడరు, చిన్న రోడ్డు అని చూడరు, తవ్వేసి వదిలేసి వెళ్ళిపోతారు ఎక్కడ మట్టి అక్కడే. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా కంపల్సరీగా.
ఈ రోడ్లు అవి పోయి ఉన్నాయి కదా, ఈ రోడ్ల వల్ల ఏమన్నా మీ ఆటోలకు ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయి? చాలా ఇబ్బంది అండి. సో అయితే మేమైతే పర్వాలేదు, స్కూటర్లు అయితే మరీ ఇబ్బంది. ఫ్యామిలీతో చిన్న స్లిప్ అయ్యడం అవకాశం కూడా ఉంది. ఫ్యామిలీతో వచ్చిన టైర్ స్లిప్ అవడానికి కూడా అవకాశం ఉంది. చాలా ప్రమాదమైన కూడా కార్నర్ పెట్టిన ఇలా రోడ్లో చిన్న చిన్న కూతురు వల్లనే, కేవలం చిన్న చిన్న కూతురు వల్లే యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకంటే అలా స్పీడ్గా వచ్చేస్తారు, చిన్న రాయి పగట స్లిప్ అయిపోతుంది అండి. వీటి దీనివల్ల ఏం చేస్తామంటే, ఏం మాట్లాడతాం, ఎవరు ఏది ఎవరి దగ్గర ఏం మాట్లాడగలుగుతాం మనం? మా పని తెల్లలు వేసి తీసుకుని 50 రూపాయలు వస్తే కానీ మాకు పడదు, 50 రూపాయలు వస్తే కానీ మాకు పడదు. మీరు ఏం చేస్తామండి? ఓకే, ఇది ఇక్కడ మనకున్న ప్రస్తుత పరిస్థితి. అంటే టూ వీలర్ వాళ్ళకైతే మరింత ఇబ్బంది అవుతుంది. ఇలాంటి గోతులు ఏవైతే ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ విపరీతంగా ఉండే ఈ కార్నర్ ప్లేస్ ఏదైతే ఉందో ఇలాంటి దగ్గర కూడా ఈ గోతులని చాలా కాలంగా ఉంటూ పూడ్చకపోవడం ఏంటని ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అంటే చిన్న రిపేర్, మైనర్ రిపేర్లు మాత్రమే ఇవి. లేకపోతే ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళే టూ వీలర్స్ కానీ కార్లు టైర్లు పంచర్ అవడం కానీ పిక్కలు లేచిపోవడం కానీ ఇలాంటి అంటే ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో వీఐపీ రోడ్లో ఇలాంటి పరిస్థితులు ఉండడం అయితే నగరవాసులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇంకొంచెం ముందుకొస్తే అంటే ఇటువైపు విద్యుత్ లైన్ పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. ఈ విద్యుత్ లైన్ పనులు అయితే విశాఖపట్నంలో అంటే 790 కోట్ల రూపాయలతో అంటే ప్రపంచ బ్యాంక్ నిధులతో ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. వీటిని 3 కంపెనీలకు అయితే ఇచ్చున్నారు. అయితే నిర్ణీత సమయంలో అంటే ఇక్కడ గోతులు తీసినప్పుడు జీఎంసీ వాళ్ళు కొన్ని అనుమతులు అయితే ఇస్తారు, కొద్ది రోజుల్లో మాత్రం ఇది పూర్తి చేయాలని చెప్తారు. అయితే నిర్ణీత సమయంలో వీళ్ళైతే పనులు పూర్తి చేయడం లేదు. దీనికి సంబంధించి ఎల్ఎన్టీ, జాక్సన్, విజయ ఎలక్ట్రికల్స్ ఇలా 3 కంపెనీలు అయితే పనులు చేస్తున్నాయి. దీనికి సంబంధించి జీఎంసీ కమిషనర్ గతంలో వీళ్ళకైతే అంటే త్వరితగతిన పనులు పూర్తి చేయలేదని వీళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరిగింది. అయినప్పుడు కూడా వీళ్ళు మార్పు రావట్లేదు. ఎప్పటికప్పుడు పనులు గోతులు తవ్వేసి వీళ్ళ అంటే అవసరాన నిమిత్తమే చేస్తున్నారు తప్ప ఈ బారికేడ్స్ అవి అడ్డుగేస్తున్నారు. ఉన్నదే చిన్న ఇరుకు రోడ్డు. మనం కొంచెం చూసుకున్నట్లయితే ఇరుకు రోడ్లో ఈ పనులు చేస్తూ అంటే ఒక పక్క పనులు జరుగుతున్నాయి, ఒక పక్క రోడ్ల మీద గతకలు ఉన్నాయి, పిక్కలు లేచిపోయి ఉన్నాయి. ఇక్కడ అంటే వాహన చోదకులు కానీ కారు కానీ ఆటో కానీ టూ వీలర్ కానీ ఎవరైనా డ్రైవ్ చేసుకుంటూ ప్రయాణం చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొంచెం ముందుని అలా వెళ్ళినప్పుడు అక్కడ బారికేడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అక్కడ డివైడర్ ఉండేది, ఆ డివైడర్ని క్లోజ్ చేస్తారు కూడా. అంటే ఒకప్పుడు ఇటు రోడ్డు నుంచి అంటే ఇటు రోడ్డు నుంచి అటు టర్న్ చేయడానికి అక్కడ అవకాశం కలిగి ఉండేది. ఈ పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ డివైడర్ని కూడా క్లోజ్ చేశారు. దానివల్ల ఏంటంటే ఒక కారు టర్న్ అయిందంటే ఈ సందులోంచి ఇది తిరిగి అలా సిగ్నల్ పాయింట్కి వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ రావాల్సిన పరిస్థితి. దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఇటు పోలీసులు అంటే ట్రాఫిక్ నిబంధనల కోసం పోలీసులు చేసిన అవైతే కావచ్చు, స్మార్ట్ సిటీలో భాగంగా పనులు త్వరిత వేగన పనులు చేయాలన్న ఆలోచనలో ఈ భూగర్భ విద్యుత్ పైప్ లైన్లు ఇలాంటివైనా కావచ్చు, కారణాలు ఏవైతే కానీ అంటే ఈ రోడ్లు అవి కూడా రిపేర్లు చేయకపోవడం కావచ్చు, ఇలా అనేక రకాల కారణాలతో వాహన చోదకులు అయితే ఇబ్బంది పడిపోతున్నారు. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా నోచుకోలేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సామాన్య మానవులు ఎలా అంటే ఎలా రోడ్డు మీద టూ వీలర్కి వస్తే ప్రమాదం జరిగి అంటే ఒక ఫ్యామిలీతో కనుక వెళ్తే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. మరి అదే కాకుండా సామాన్యంగా ఆటో డ్రైవర్లు వాళ్ళు కూడా పిక్క లేచిపోయి ఉంటే దాని పరిస్థితి ఏంటంటే ఒక టైర్ పంక్చర్ అయితే రిపేర్ చేసుకునే టైర్ని మళ్ళీ రీపంక్చర్ చేసుకునే పరిస్థితిలో కూడా ఆర్థిక పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. దీన్నన్నింటినీ కూడా ప్రస్తుతం అంటే జీవీఎంసీ అధికార యంత్రాంగం తక్షణమే దీనిపై స్పందించి స్థానికంగా ఉన్న రోడ్లన్నీ రిపేర్ చేసి అంటే స్మార్ట్ సిటీగా మనం ఏదైతే ప్రపంచం అంటే అంతర్జాతీయంగా లేదా జాతీయంగా గుర్తింపు పొందుతున్నామో ఆ గుర్తింపు పొందేదాన్ని పూర్తి స్థాయిలో అంటే పనిచేసి మళ్ళీ పాత రోజుల్లో గతంలో ఎలా అయితే రోడ్లు ఉండేవో అలాగే సుందరీకరణ చేయాలనైతే ఇక్కడ ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు రామకృష్ణ జంక్షన్లో గల పార్కు దగ్గర 25 ఏళ్లుగా రైతులు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. గతంలో అక్కడ 83 మంది రైతులు వ్యాపారం చేసేవారు. కానీ కొన్ని కారణాల వల్ల పార్కులో వ్యాపారాలను తొలగించారు. అక్కడే ఉన్న జీవీఎంసీ స్థలంలో 157 షాప్స్ నిర్మాణం చేపట్టారు. 157లో 83 షాప్స్ కూరగాయలు వ్యాపారులకు కేటాయించగా 74 షాప్స్లో 30 మంది నిత్యం వ్యాపారం చేసే ఆకుకూరల వ్యాపారస్తులకు కేటాయింపు చేయలేదు. వీరు ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. తమకు షాపులు కేటాయించాలని పలుమార్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఫలితం దక్కకపోవడంతో బజార్ వద్ద నిరసన చేపట్టారు. తమకు దుకాణాలు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 30 సంవత్సరాలు బట్టి మేము ఆకుకూరల వ్యాపారం చేస్తాం. మా కోసమని షాపులు కట్టారు. కట్టి ఇప్పుడు 170 రైతులకనే కట్టారు షాపులు. ఇప్పుడు 170 షాపులు కట్టారు. అందులో మాకు అన్ని కట్టేసి ఆలే అమ్ముకొని ఆలే ఉంటున్నారండి. మాకు షాపులు ఇవ్వలేదు. ఇంకా 70 షాపులు 60 షాపులు ఇంకా మినాయించున్నాయి. మాకు ఎందుకంటే రోడ్డు మీద ఎండకెండుతున్నాం, వాన తడుస్తున్నాం. ఎండ వచ్చినా వర్షం వచ్చిన మొన్న అయితే ఎంత వర్షం వచ్చి కొత్తిమీర మూటలు ఆకుకూర మూటలు అన్ని తేలిపోను పుల్లిగాల్లో పడేస్తున్నాం అండి. ఎన్ని ఎమ్ఆర్ ఆఫీసులకేటి మున్సిపాలిటీ ఆఫీసులకేటి అన్ని ఆఫీసులకి తిరుగుతున్నాం. కాళ్ళు అరిగిపోతున్నాం.
మాకోసం ఏది కూడా చేయలేదు. మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగాలని చూస్తున్నాం. మీరన్నా చూడండి, మాకు న్యాయం చేయండి. ఎన్ని చెట్లు ఎన్ని దగ్గర తిరిగినా సరే స్టాళ్ళతో అన్న ఇవ్వలేదు. ఎన్ని చెట్లు అడిగినా సరే అక్కడికి వెళ్ళి ఎన్ని ఆఫీసులు తిరిగినాం. మున్సిపల్ ఆఫీస్ 4 సార్లు వెళ్ళాం, ఇక్కడ ఎంఆర్ఏ ఆఫీస్ 4 సార్లు వెళ్ళాం. ఎవరు కూడా న్యాయం చేయలేదు. మాకు న్యాయం చేయమని ఎవరైనా సరే ఎవరు మీరు అక్కడ వచ్చినా మేము కోరుకుంటున్నాం. అంతకుమించి మేము ఎన్నిసార్లు రైతు వాళ్ళు 4 లేదు 4 లేచింది 4 సార్లు వాళ్ళే ఆపించుకుని వాళ్ళే కొనుక్కుని వాళ్ళే ఉన్నారు తప్ప మాకు రైతు నాతో న్యాయం చేయలేదు. మేము ఎంత మిమ్మల్ని అడిగినా సరే ఇదే కోరుకుంటున్నాం. ఎవరు వచ్చినా మంచి సరే మంచి చేయమని ఎండలో ఎడుతున్నాం, మంచిలో మాగుతున్నాం, వాళ్ళు తడుతున్నాం. వాళ్ళు రాగానే ఆకుకూరలు ఆకుకూరలు అమ్ముకోవడం లేదు, కుళ్ళుబడి వచ్చి పడిపోతుంది. ఆకుకూరలు అమ్మనందుకు అవకాశం లేదు. మరి ఆడప్పుడు మరి మేము ఏ రోడ్డు మీద ఉన్నాం, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాం, అల్ల అక్కడ అన్నారు. అక్కడ కూడా మమ్మల్ని అమ్మనివ్వలేదు. మీరు ఆకుకూరలు కొట్టుకుని అప్పుడే అంటారు, మళ్ళీ అల్ల అక్కడికి వెళ్ళాం, అక్కడ అక్కడ అమ్మనివ్వలేదు. అలా తిరుగుతున్నాం అండి, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళకని ఇక్కడికి లాస్ట్ రోడ్డు మీద మరెడుతున్నాం. ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. మాకు మా రైతుడు మాత్రం ఈ 30 సంవత్సరాలు బట్టి మాకు స్టాండర్డ్ గా ఎక్కడ కూడా ఏ చోటు అవ్వలేదు. అన్ని ఆలు ఎక్కడి నుంచి ఇక్కడికి అవసరం రాలే, అంత రాలే. ఇంటికి 5 ఉన్నాయి 4 స్టాళ్ళు. మాకు ఒక్క స్టాల్ ఇవ్వమంటే అందులో పోనీ ఇద్దరికి రెండు ఇవ్వమన్నాం, ఇద్దరికి ఒకటి ఇవ్వమన్నాం, అలా పంచుకుంటాను. అలా కూడా ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళి అదే చేస్తుండీ, మరి మేము ఎక్కడికి ఎన్ని ఆఫీసులు తిరిగినాం, అందరూ కూడా ఆలు కూడా చెప్పినా ఎవరు ఇవ్వలేదు. అక్కడ కార్మిక సవరణ బిల్లులో కొత్తగా కేంద్రం ప్రతిపాదించిన సవరణల వలన కార్మికులు ఉన్న హక్కులు కోల్పోతున్నారని సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు అన్నారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సెషన్లో కార్మిక సవరణ బిల్లు పాస్ అయినందున దేశంలో అసంఘటిత కార్మికులు న్యాయపరమైన హక్కులు, భద్రతతో కూడిన అంశాలు కోల్పోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఈ బిల్లును ముందుకు తీసుకువచ్చే విధానాన్ని కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయన్నారు. 22వ తారీఖున ఈ కార్మిక చట్టాలని కోడ్స్ అన్ని కూడా పార్లమెంట్లో అప్రూవల్ అయిపోయింది. కాబట్టి దానికి నిరసనగా ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్ మేము ఎందుకు చేస్తున్నామంటే, ఈ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అన్నది ఒక గ్రూప్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్స్ అండి. ఎందుకంటే అందులో యూనిటీస్ ఉంది, హెచ్ఎంఎస్ ఉంది, సిఎఫ్టీ ఉంది, అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా డొమెస్టిక్ వర్కర్స్ లీడ్ చేస్తున్న మా సంస్థ. ఎందుకంటే వెరిఫైడ్ మెంబర్షిప్ 150,000 మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్న సంస్థ ఇది. ఇలాంటి సంస్థలన్నీ కలిపి నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అని ఒక సంస్థ ఏర్పడి దీని తర్వాత 2018 ఆగస్టు 2వ తారీఖున కూడా 25,000 మంది జంతర్ మంత్రి దగ్గర మేము ధర్నా కూడా చేసాం. ఎందుకంటే ఈ చట్టంలో వీళ్ళకి ఏమాత్రం కూడా ప్రొవిజన్ లేకుండా చేసాం. మేము ఐఎల్ఓ కన్వెన్షన్ 189లో భారతదేశం కూడా ఓటు వేసింది ఫర్గా కార్మికులుగా గుర్తిస్తామని చెప్పి. వచ్చిన తర్వాత 2011 నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నాం. దాని ద్వారా వచ్చే సమగ్ర చట్టాన్ని తయారు చేయాలా డొమెస్టిక్ వర్కర్స్. ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో ఏముందంటే ముందు ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారంటే ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్ అందరిని కూడా మార్పించారు. ఈరోజు దే ఆర్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ డిసీజ్ క్యారియర్స్. డిసీజ్ క్యారియర్స్ అని వాళ్ళ తాలూకా వృత్తిని సరైన ప్రభుత్వం ఆదుకోవట్లేదు. వాళ్ళని ఎటువంటి సౌకర్యం లేకుండా వాళ్ళందరూ కూడా అనాథలు అయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిటీస్లో డొమెస్టిక్ వర్కర్స్ అందరూ కూడా సిటీస్లో ఉంటారు కాబట్టి వీళ్ళందరి తరఫున మేమేంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి వీళ్ళు వనరబులిటీని కనికరించి వీళ్ళని కూడా ఒక వర్కర్స్గా మీరు రికగ్నైజ్ చేసి మా డిమాండ్స్ లో ముందు పెట్టాం. మీకు వీళ్ళకి నెలకి 10,000 రూపాయలు ఏంటంటే వాళ్ళు మెయింటెనెన్స్ వృత్తిగా ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా అది డిజాస్టర్ మేనేజ్మెంట్ రికమెండ్ చేసేటట్టు 10,000 ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి అన్ని హక్కులు కూడా C-189 రైటిఫై చేసి వాళ్ళు సమగ్ర చట్టం చేసి వాళ్ళని కూడా అదర్ వర్కర్స్ లాగా ట్రీట్ చేస్తే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా మొన్న 22ని పార్లమెంట్ లో ఇల్లీగల్ గా అప్రూవల్ చేసిన ఈ చట్టాలకు నిరసనగా మీ ద్వారా ప్రభుత్వానికి స్ట్రాంగ్ నిరసన తెలియజేస్తున్నాం. ఏపీలో దేవాలయాలపై దాడులను నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుని కోరారు. ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షించే విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాల పైన, అట్లాగే హిందూ దేవాలయ ఆస్తులు సంబంధించిన వాటిపైన దాడులు జరుగుతున్న మాట అందరికీ తెలుసున్న విషయమే. కానీ ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ చాలా ఉదాసీన వైఖరితోటి వాళ్ళు క్యాజువల్గా తీసుకుంటున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ మొన్న పెద్ద మొత్తం మీద కొంత ఆందోళన చేసిన పిదప సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వము ఆదేశించడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ కూడా పడలేదు. దానికి కాకుండా మళ్ళీ కొత్తగా ఇంకొక మంత్రివర్యులు కొడాలి నాని
కొడాలి వెంకటేశ్వరరావు ఆయన పేరులోనే వెంకటేశ్వర స్వామి పేరు కూడా ఆయనకి జోడించి ఉంది ఆయన పేరులో కానీ దురదృష్టం ఏంటంటే విపరీతమైన బుద్ధి అంటే జగన్ మత్తులో పడిపోయి ఏమీ మాట్లాడుతున్నారో తెలియనటువంటి అంశాలు ఆయన ప్రస్తావించడం జరుగుతాంది అది దేవుళ్ళపైన దేవుడు విగ్రహాలపైన అట్లాగే ఆస్తులు పోతే ఏమవుతుంది మళ్ళీ కొత్తగా తెచ్చేయొచ్చు లేకపోతే రథము కాల్చేస్తే ఏమవుతుంది కాలిపోతే ప్రభుత్వము మళ్ళీ ఇంకోటి చేస్తుంది అనేది చాలా దారుణాతి దారుణంగా ఆయన మాట్లాడుతున్నారు నాకు అనిపిస్తుంది ఆయనది మాట్లాడేది ప్రతి హిందూడికి మనోభావాలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది ఆయన హిందూ మనోభావాలు దెబ్బతీసినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆయన పెద్ద హీరోగా రెండోసారి మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కేవలం దాని గురించే చేస్తున్నారు ఇంతమంది భారతదేశంలో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మదము తోటి వచ్చిన ధైర్యం ఆయన ఏమి చేసినా ఎవరూ ఏమి అనరు హిందువులు ఏమి పెద్దగా పట్టించుకోరు అదే వాళ్ళు ముస్లింస్ ని చేయమనండి కామెంట్ ఏమవుతుందో అట్లాగే క్రిస్టియన్స్ మీద కూడా కామెంట్ చేయమనండి క్రిస్టియన్స్ మీద కామెంట్ చేసి చర్చిల మీద గనుక కామెంట్ చేసి ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పీకేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి అట్లాగే యూపీ ముఖ్యమంత్రి గారైన ఒక స్వామి అంతకుముందు ఆయన ఆదిత్యనాథ్ గారి పైన మాట్లాడటము ఇంత నీచమైన భాష ఒక హిందూ అయి ఉండి ఆయన హిందూగా చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి కొడాలి నాని గారు ఇమ్మీడియట్గా కొడాలి నానిని మీ మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చెయ్యండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాంధ్రప్రదేశ్ విశాఖలో మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది ప్రధానంగా పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో లోపం కనిపిస్తోంది బీచ్లో 600 మొక్కలు నాటారు సన్రేవారి ఆధ్వర్యంలో నాటిన ఈ మొక్కలు ప్రారంభోత్సవానికి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు అయితే ఈ మొక్కలు పర్యవేక్షణ మాత్రం ఏమీ లేదని చెప్పుకోవాలి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేస్తాం రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలను అయితే నాటుతాం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే విశాఖ ఆర్కే బీచ్లో నౌపాడ మొక్కలను అయితే గతంలో అంటే జూలై 14వ తేదీన అనుకుంటా బహుశా అక్కడ నాటడం జరిగింది ఆ టైం నుంచి ఇప్పటివరకు సన్రైజ్ రిసార్ట్స్ వారి అధీనంలో నాటిన ఈ మొక్కలకైతే మెయింటెనెన్స్ అంటూ జీరో కనిపిస్తుంది అయితే 10 సంవత్సరాల పాటు మేమే మొక్కలన్నీ మెయింటైన్ చేస్తామని సన్రైజ్ రిసార్ట్స్ వారు అయితే చెప్పడం జరిగింది ఆ రోజు ఈ ఓపెనింగ్ అయితే ఎంపీ విజయసాయిరెడ్డి గారు జీఎంసీ కమిషనర్ సృజన వీళ్ళందరూ దగ్గరుండి వచ్చి వీటన్నింటినీ కూడా పర్యవేక్షణ బాధ్యతలు ఆయనవే అని చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు మెయింటెనెన్స్ అంతా జీరో లోపంగా కనిపిస్తుంది స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్తూ ఉన్నారు కానీ మొత్తం చెత్త చెదారం తాగి పడేసినవి ప్లాస్టిక్స్ ఆ బాటిల్స్ ఏవైతే డ్రింక్ బాటిల్స్ లేదంటే ఆ వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో కొబ్బరి బొండాలు చెత్త చెదారం అంతా ఇక్కడ నిండిపోయి ఉంది ఈ వాతావరణం అంతా మనం చూసినట్లయితే అంటే విశాఖపట్నం ఏదైతే అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతుంది గుర్తింపు వస్తుంది స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది పరిపాలనా రాజధాని కాబోతుందని ప్రగాఢాలు పలుకుతున్నాము ఆ ప్రగాఢాలు తగినట్లు ఇక్కడ పరిస్థితులు అయితే లేవు సన్రైజ్ రిసార్ట్స్ వారితే బీచ్లో ఈ నౌపాడ మొక్కలు అంటే ఆక్సిజన్ అధికంగా ఇచ్చేవి నెక్స్ట్ ప్రోటీన్స్ డెవలప్ చేసేవి అంటే పర్యావరణాన్ని పరిరక్షించే మొక్కలను అయితే ఇక్కడ నాటడం అయితే జరిగింది సుమారు 600 మొక్కలు అయితే నాటారు కానీ ప్రస్తుతం మెయింటెనెన్స్ విషయంలో చూసుకుంటే జీరోగా కనిపిస్తూ ఉంది మనకి విశాఖ నగర నడిబొట్టిన పర్యాటకులు ఎవరైనా వచ్చి ఇలా ఆగినప్పుడు ఈ సేద తీర్చుకుందామని పరిస్థితి చూసినట్టయితే చాలా అసహ్యంగాను అంటే చూపర్లకు ఇబ్బందిగా పర్యాటకులు అసహనం కలిగించేలాగానే ఉంది ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే ఈ మొక్కలు కూడా వాడిపోయి బోసిపోయి ఉన్నాయి ఏదైతే వర్షాధారం ఉందో వర్షాధారం నుంచి పడిన నీరు తప్ప వీళ్ళు పరివేషణ కానీ వీళ్ళు శుభ్రం చేయడం కానీ లేదంటే మొక్కలను తీర్చిదిద్ది మరలా అంటే చూపర్లకి అందంగా తయారు చేయడం కానీ మొక్కల పరివేషణ కానీ ఇక్కడ అంటూ జీరో ఏమీ కనిపించట్లేదని మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ఆ రోజు ఏదైతే మొక్కలు నాటినప్పుడు ఆ సన్రైజ్ రిసార్ట్స్ వారు అంటే వీళ్ళు దీంతోపాటు కొబ్బరి మొక్కలను కూడా నాటి ఉన్నారు వీళ్ళన్ని కూడా మేమే 10 సంవత్సరాల పాటు మెయింటైన్ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు దీనికి సంబంధించి ఎలాంటి అవసరాలు కావాలన్నా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు అలాగే జీవీఎంసీ అధికారులు కూడా చెప్పారు ఏది అన్నప్పటికీ మాటల్లో చెప్పినవి అయితే చేతల్లో కనబడట్లేదని మనకు అర్థమవుతూ ఉంది చేతల రూపేణ కూడా వీటన్నింటినీ అభివృద్ధి చేసి అంటే భవిష్యత్తులో ఎవరైనా విశాఖ పర్యాటక రంగానికి వచ్చినప్పుడు విశాఖ బీచ్ని చూస్తే చాలా శుభ్రంగా ఉంది నీట్గా ఉంది అని భావించే విధంగా అయితే ఇక్కడ పరిస్థితులు అయితే మనకు కనబడటం లేదు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ టార్పన్ ఇదే టార్పన్ చుట్టూ కప్పి ఉన్నారు ఆ టార్పన్ కూడా ఇక్కడైతే కొంచెం చిదిగిపోయి కూడా కనిపిస్తూ ఉంది అలాగే ఈ మొక్కలన్నింటి కూడా పెంపకం విషయంలో అంటే మొక్కలకు చుట్టూ గాబుల తవ్వాల
ఆ పరిస్థితి కూడా లేదు. నీటిని డైలీ మెయింటెనెన్స్ ఎవరైనా ఒక సెక్యూరిటీ లేదంటే ఒక కాపర్ని ఎవరైనా పెట్టి శుభ్రం చేయించడం కానీ అలాంటి పరిస్థితి లేదు. నెక్స్ట్ ఎవరైనా ఇక్కడ చెత్తా చెదారం వేస్తున్నప్పుడు క్లీన్ చేయాలని చెప్పడానికి కూడా ఒక మనిషి కూడా ఇక్కడ కాపలా లేరు. మరి ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అనేది సన్ర రిసార్ట్స్ వారే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఏసీటీ కథనాన్ని చూసిన తర్వాతనే సరే ఈ మెయింటెనెన్స్ అంతా పూర్తి చేసి నగర వాసులకు ఊహించిన విధంగా మంచి అంటే ఏదైతే ఆ రోజు చెప్పారో ఆ చెప్పిన దాని ప్రకారమే ఖచ్చితంగా వీటన్నిటి కూడా తీర్చిదిద్ది సుందరీకరణ చేసి మెయింటెనెన్స్లోకి తెస్తారని అయితే ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. మత కులతత్వాలు, బ్రాహ్మణ ఆధిక్యత, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే సత్యశోధక్ సమాజ్ లక్ష్యమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతినిధి కె రవి పేర్కొన్నారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1873లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు ఈ సత్యశోధక్ సమాజ్ను స్థాపించినట్లు తెలిపారు. సమాజం 148వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై ఫాసిస్టు శక్తుల దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు స్పష్టం చేశారు. నూట 148 సంవత్సరాల నాడు జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ అనేటువంటి ఒక సంస్థని కుల నిర్మూలన కోసం మహిళలకి చదువుకునే హక్కు ఉండాలని చెప్పేసి ఆనాడు జరుగుతున్నటువంటి అనేక అసమానతలకు వ్యతిరేకంగా సత్యశోధక సమాజ్ని ఏర్పరిచినటువంటి రోజు ఈ రోజు 24వ తేదీన. మరి 148 సంవత్సరాల నాడు ఏర్పరిచిన సంస్థ ఈ రోజు వరకు కూడా అనేక మా పార్టీలు లాంటివి అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పూలే యొక్క ఆలోచన విధానాన్ని ముందు తీసుకువెళ్ళే క్రమంలో అనేక ప్రచార కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగానే ఈ రోజున మా న్యూ డెమోక్రసీ పార్టీ నాయకత్వాన అంటే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వాన ఈ వారం రోజులు కూడా ప్రచార కార్యక్రమాలు చేయాలనేటువంటి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే జ్యోతిరావు పూలే ఏ ఆశయాల కోసం అయితే పనిచేశాడో ఈ రోజు కూడా ఆశయాలు ముందు తీసుకుపోయే పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని ఒక ఫాసిజం గా మనం ఈ దేశంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజున అనగారు శ్రీకాకుళం సాయుధ పోరాట యోధురాలు పైలా చంద్రమ్మ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని కేజీహెచ్ నుండి జ్ఞానపురం శ్మశాన వాటికకు తరలించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, చంద్రమ్మ కుమార్తెలు అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దానం వేదికగా శ్రీకాకుళం సాయుధ పోరాటంలో రైతులకు అండగా ఆమె చేసిన పోరాటాలు మరువరానివని అన్నారు. ఉద్యమ నిర్మాణ క్రమంలో 5 ఏళ్ల బిడ్డ అరుణ భవిష్యత్తును సైతం పణంగా పెట్టిన పోరాట యోధురాలు చంద్రమ్మ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ లక్ష్మి, ఐఎఫ్టీయు నాయకులు వెంకటేశ్వరరావు, మహిళా చేతన నాయకురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. అంత సుదీర్ఘకాలం జైలులో ఉన్న మరో విప్లవకారిణి గడ్డ మీద ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే మొదటి మహిళ కామ్రేడ్ చంద్రక్క. 13 సంవత్సరాలు జైలు జీవితాన్ని, జీవిత ఖైదును అనుభవించి ఆ తర్వాత ఈ నిన్న సాయంత్రం ప్రాణాలు విడిచే వరకు కూడా మడమ తిప్పని విప్లవకారిణి భూమి కోసం, భక్తి కోసం, ప్రజల విముక్తి కోసం, మహిళా విముక్తి కోసం పోరాడిన, తుది శ్వాస విడిచేంత వరకు పోరాడినటువంటి యోధురాలు కామ్రేడ్ చంద్రమ్మ. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పక్షాన, ప్రగతిశీల మహిళా సంఘం పక్షాన, ఏకేఎంఎస్ అఖిల భారత రైతుకులీ సంఘం పక్షాన, ఈ 3 సంఘాల్లో శ్రీకాకుళం పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్న చంద్రక్క, రైతుకూలీ సంఘం నాయకురాలుగా పనిచేస్తున్న చంద్రక్క, ప్రగతిశీల మహిళా సంఘం ఆవిర్భావం నుంచి కూడా రాష్ట్ర నాయకురాలుగా ఉన్న చంద్రక్కని కోల్పోయినటువంటి ఒక బాధ, వ్యధపూరితమైనటువంటి స్థితిలో మేమంతా ఉన్నాం. శ్రీకాకుళం సాయుధ పోరాటం, భారతదేశంలో తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ఒక ప్రజల విముక్తి కోసం, భూమి కోసం, భక్తి కోసం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఏదైనా ఈ గడ్డ మీద సాగిందంటే అది శ్రీకాకుళం సాయుధ. వైసీపీ యువజన నాయకుడు వెంకట సత్యస్వరూప్ జన్మదిన వేడుకలు బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని కేకేరాజు కార్యాలయంలో జరిగాయి. పార్టీ నాయకులు ఆళ్ల శివగణేష్, నీలి రవిల సమక్షంలో స్వరూప్ బర్త్డే కేక్ కట్ చేశారు. పార్టీ కార్యకర్తలు, స్వరూప్ మిత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వరూప్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రుల నడుమ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అన్న ఇటు ఇటు చిన్నాకేసే కదా.
ఉత్తర నియోజకవర్గంలో 14వ వార్డు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వరూప్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు మన ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే రాజ్ గారి కార్యాలయంలో చాలా నిరాడంబరంగా చాలా చక్కటి కార్యక్రమం జరిగింది. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు పేదవాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఇది నిజంగా ఆనందదాయకం. ఇలాంటి జన్మదిన కార్యక్రమాల్లో ఇలాంటి పేదవారికి పళ్ళు కానీ బ్రెడ్లు కానీ ఇలా బట్టలు కానీ చీరలు కానీ పంపిణీ చేసినప్పుడే ఆ పుట్టినరోజు చేసుకున్న వ్యక్తి తాలూకా జన్మ సార్థకమవుతుంది. నిజంగా ఈ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా విశిష్టమైనది. సీనియర్ నాయకులు స్వరూప్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉత్తర నియోజకవర్గ డైనమిక్ లీడర్ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజ్ గారి సారథ్యంలో ఆయన ఎన్నో ఉన్నతమైన పదవులను ఆహ్వానించాలని కోరుకుంటూ మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు అందరికీ చీరలు పంపిణీ మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి అలాగే నాయకులకు కార్యకర్తలకు అనుబంధ సంఘాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్రిటన్ నుంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో నిలకడగా కొనసాగుతున్న కరోనా, కొత్తగా 414 కేసులు, 4 మరణాలు నమోదు. తిరుమల ఆచారాన్ని సీఎం మంటగలిపారు, మండిపడ్డ ఏపీ సాధు పరిషత్. మంత్రి కొడాలి నాని తక్షణమే పదవికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్. అధ్వాన్న స్థితిలో నగర రహదారులు, ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. మా మొర వినరు, పాలకులు అధికారులకు రామకృష్ణ బజార్ రైతుల వేడుకోలు. ఎస్సిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.